కృష్ణరాజు గారు ఓకే సార్ అయ్యారు రహదారులు అనేవి నాగరికతకు చిహ్నంగా భావిస్తూ ఉంటాం మనం అంటే ఏదైనా దేశం అభివృద్ధి చెందిందా అని తెలుసుకోవాలంటే ఒక ప్రధానమైన పారామీటర్ ఏంటంటే ఆ దేశంలోని రహదారులను చూస్తే మనకు అర్థమవుతుంది మనం అనుకుంటాం కొన్ని పశ్చిమ దేశాల రహదారులు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి అనుకుంటాం మనం కూడా ఈ ప్రపంచంలో ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాము అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా దేశంలో గాని రాష్ట్రంలో గాని రహదారుల నిర్మాణం నిర్మాణ విషయంలో చాలా అలసత్వంతో నిర్లక్ష్యంగా ఉన్నామండి మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల రహదారులు తరచుగా మరమ్మతులకు గురయ్యి ఏటా ఆంధ్రప్రదేశ్ లోనే వందలాది మంది చనిపోతున్నారు అంటే మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం సగటున 12,000 మంది రహదారి ప్రమాదాల్లో మరణిస్తుంటే రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం గుంటలు ఇటువంటి కారణాల వలన చనిపోతున్న వారి సంఖ్య వందల్లో ఉందండి ప్రతి సంవత్సరం ప్రతి రోజు మనకి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మనం చాలా యథాలాపంగా ఏమీ స్పందించకుండా పోతే పోయారు ఉంటే ఉన్నాయి గుంటలు అనే భావంతో మనం ముందుకెళ్తున్నాం దీనికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదండి అన్ని ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలి సరే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం విషయానికి వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఇయర్స్ అవుతుందండి సరే మొదట్లో ఏంటంటే ఒక మంచి ప్రజలు చాలా నమ్మకంతో ఒక చాలా మంచి మ్యాండేట్ ఇచ్చారు బహుశా ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వలేదు భవిష్యత్తు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీనిని వారు ప్రజా సంక్షేమానికి ప్రజా రాష్ట్రాభివృద్ధికి సరైన మార్గంలో ఉపయోగించుంటే బాగుండేది అయితే దురదృష్టవశాత్తు మీకు కరోనా ఈ కోవిడ్ పాండమిక్ రావడంతో కొంత మనం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కూడా ఇవి అనలేని పరిస్థితి ప్రభుత్వం కూడా ఏమి చేయని పరిస్థితి నెలకొంది కానీ క్రమంగా మీకు కోవిడ్ తగ్గుతూ ఉంది కోవిడ్ అనేది మన రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది ప్రపంచం తిరిగి కోలుకొని తిరిగి తన కాలగతను నిలబడే పరిస్థితి ఏర్పడింది ఇటువంటి తరుణంలో రోడ్ల విషయానికి వచ్చినప్పటికీ వాటి నిర్వహణను మిగతా సకల నిర్వహణ లాగానే దానిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించింది ఎందుకు విస్మరించిందంటే మీకు కోవిడ్ సమయంలో కొన్ని రాష్ట్రాలు ఏం చేసినట్టు మన పొరుగునే ఉన్న తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర ఇట్లా కొన్ని రాష్ట్రాలకు వచ్చినప్పటికీ ఆ కోవిడ్ టైంలో ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్ లో వాళ్ళు నిధులు అప్పటికప్పుడు కేటాయించి రోడ్ల మరమ్మత్తును చేశారు ఆ పనిని మనం చేయలేకపోయాం అంటే మన పొరుగునే ఉన్న మన సోదర రాష్ట్రం తెలంగాణ అక్కడ కూడా ఈ కోవిడ్ టైంలో ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తే మనం చేస్తలుడికి చూసామే తప్ప దాని మీద దృష్టి పెట్టలేకపోయాం ఈరోజు R&B నివేదిక అంతర్గత నివేదిక ప్రకారం దాదాపు రాష్ట్రంలో ఇది మన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి పరిధిలో దాదాపు 14,000 కిలోమీటర్ల రహదారులు ఉంటే దానిలో దాదాపు 9,000 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయి అంటే వాటి లెక్క ఏమిటంటే ఒక కిలోమీటర్కు సగటు చూస్తే 2 నుంచి 3కు పైగా గోతులు ఉన్న రహదారులు ఒక ప్రతి కిలోమీటర్లో ఉన్నాయి అటువంటి కిలోమీటర్ల సంఖ్య దాదాపు 9,000 కిలోమీటర్ల వరకు ఉన్నాయండి సరే ఇప్పుడు మనకి వర్షాలు వస్తాయని చెప్పి అన్నాం వర్షాలు లేని కాలం కూడా మనకు ఉంది ఈ మధ్యన అయితే వర్షాలు పడుతున్నాయి అంతకుముందు లేదు రెండు నిధుల కొరత అన్నారు మనం నిధులకు సంబంధించి కూడా మనందరికీ తెలిసిన విషయం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్వహణ కోసం అని చెప్పి పెట్రోల్ మీద రూపాయి డీజిల్ మీద రూపాయి గత 6 నెలలుగా వసూలు చేసిన మొత్తమే దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉందండి అంత అంత పెద్ద అమౌంట్ మీకు ఉన్నప్పుడు ఎందుకు మనకి నిధుల కొరత ఏర్పడుతుంది తర్వాత వర్షాలు లేని రోజులు మీకు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో చూస్తే వర్షాలు బహుశా యావరేజ్ చూస్తే మీకు 15 రోజులు 20 రోజులు పడుంటాయి బహుశా మీకు కానీ వర్షాల టైంలో రోజులు చాలా ఉన్నాయి ఆ టైంలో మనం ఆ గోడను పూడ్చుకోలేకపోయాం అయితే మీకు మీ R&B లెక్కల ప్రకారం ఏంటంటే ఒక మీటర్ విస్తీర్ణం వైశాల్యం గల ఒక గోతిని పోస్తానికి వాళ్ళకి కేవలం 15 నిమిషాలు పడుతుంది అంతేనండి మెటీరియల్ రెడీ చేసుకుంటే రోడ్డుని కాస్త అది బారికేడ్స్ పెట్టి అక్కడ అంటే ఆ రహదారులు రహదారి మీద బారికేడ్స్ పెట్టి వాహనాలు కొద్దిగా మళ్లించి ఒక్కొక్క గోతిని పోర్చడానికి
పట్టే వ్యవధి కేవలం 15 నిమిషాలు మాత్రమే తర్వాత వాళ్ళు పూర్చిన తర్వాత ఇంకో 15 నిమిషాల పాటు ఆ రోడ్డు మీద ఆ రాదా మన వెహికల్స్ ని వెళ్ళనే ఇవ్వకుండా ఉంటే అది కట్టిపడిపోతుంది ఇది బాధ్యతలు లెక్కే దీని ప్రకారం చూస్తే ఒక్కొక్క గోధి ఒక్కొక్క గుంటను మనం తవ్వడానికి పట్టే మన పూర్చడానికి పట్టే వ్యవధి అరగంట మించి ఉండటం లేదు రైట్ మనకి మెటీరియల్ ఉంది సిబ్బంది ఉంది సామాగ్రి ఉంది కానీ ఏమీ లేదంటే మనలో ఆ చిత్తశుద్ధి లేదు అలసత్వం పెరిగిపోయింది మీకు ఆసక్తికరమైన విషయం చెప్తాను మీకు సాయి గారు ఈ రోడ్ల మీద గుంటల గురించి మనం అందరూ సఫలవుతున్నాం అధికార పార్టీ కాదు ప్రతిపక్షం కాదు సామాన్యులు కాదు ధనవంతులు కాదు వాడి 10 కోట్ల రూపాయల కారు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు మీదకి వస్తే జాగ్రత్త ఉండాల్సింది అతను కానీ ఇటువంటి రహదారుల మీద గోతులు ఉన్నాయని చెప్పి మనుషులు చనిపోతున్నారని చెప్పి బాలగంగాధర తిలక్ అని చెప్పి ఒక వ్యక్తి దాదాపు గత 10 సంవత్సరాలుగా ఆయన తన సొంత డబ్బులు పెట్టి లేకపోతే తన మిత్రులు బంధువులు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి ఆయనే స్వయంగా మెటీరియల్ కొని గోతులు పూడ్చే పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉందండి గత సంవత్సరం మీరు మన ప్రైమ్ 9 టీవీ కూడా ఆగస్టు 15 ఫంక్షన్ పెట్టి ఆయనకు ఒక అవార్డు వచ్చిందండి ఇది ఆయన చేస్తున్న ఈ అమూల్యమైన సేవను గుర్తించి అంటే ఒక వ్యక్తికి ఉన్న సంకల్పం ఒక వ్యక్తికి ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎందుకు ఉండవండి ఆయనే ఇప్పుడు దాకా దాదాపు 8000 గోతులు పూర్తిగా ఒక వ్యక్తి ప్రభుత్వం ఎందుకు చేయలేవు కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏమిటంటే ఇప్పుడు మన బుకాయింపుని మనం మానేస్తే ప్రభుత్వాలు హర్షిస్తారు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి లోపాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గోతులు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మడుగులు అక్కడ కానీ ఇంకా మనం ఏదో సాకి చెప్పి మనం తప్పించుకుందాం అంటే ప్రజలు మన అందరితో కూడి ప్రజలు అందరికీ సన్నివేశాలు మీకు ఒక విషయం చెప్తానండి మన భారతదేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు పదే పదే ఇది మా అందరికీ తెలుసు ఆయన సీనియర్ కాదు సీనియర్ కాదు ఆయన తెలుసు తెలియదు కానీ మనకు కూడా తెలుసు ఆ విషయం గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన ఫలితం ఆయనకి ఎంత దిగ్భ్రాంతి గురి చేసిందంటే ఆయనకి ఇప్పటికీ కూడా తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆయనకు తెలియలేదు ఆయనకి ఏది పసుపు కుంకుమ లాంటి స్కీమ్స్ పెట్టి లాస్ట్ మినిట్ లో మనం ఒక అద్భుతమైన ఫలితాన్ని పొందుతామని చెప్పి భావించిన ఆ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి అర్థం కాలేదు కాబట్టి అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే వాళ్ళు బుకాయింపులు మానాలి వాస్తవాలు చెప్పాలి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున అధికార యంత్రాంగానికి ప్రజలకి మధ్యన ఒక అగాధం ఏర్పడిందండి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకంటే దానికి కారణం ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు దగ్గరించి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరించి కావచ్చు పర్యవేక్షణ లేకపోవటం మంత్రులు జిల్లాల్లో పెద్దగా పర్యటించడం లేదు జిల్లా స్థాయి మీటింగులు పెట్టడం లేదు ఆయా శాఖలకు సంబంధించి జిల్లా స్థాయి మీటింగులు పెట్టుకోవాలి అది చేయటం లేదు చేయకుండా వాళ్ళు మరి ఎందుకు తెలియదు కానీ చాలా విషయాల్లో ఏంటంటే మొన్న ఈ మధ్య నేను ఒక ప్రభుత్వ సలహాదారుని కలిసినప్పుడు ఏదో ఒక విషయాలు చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే ఏమిటి ఈ విషయాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు తెలియవండి అని చెప్పి అన్నాడు ఆయన తిరిగిపోవటం అనేది అత్యంత ప్రధానమైన లోపం అది ఆ లోపాన్ని ఆ ప్రభుత్వ పెద్దలు సవరించుకోవాలి అన్ని విషయాలు తెలుసుకోవాలి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఇటువంటి అంశాలు చివరికి ఏమవుతుందంటే ప్రస్తుతమైన ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరుని తర్వాత భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఆ ప్రభుత్వ పతనానికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వారు తమ వైఖరిని మార్చుకోవాలి ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన ప్రతిపాదన చేస్తే సూచనలు చేస్తే దానిని స్వీకరించి ఒక సరుదేయడం మనకు ఉండాలి వారు చేశారు కాబట్టి మనం ఇంకా పని చేయకూడదు అనే ఒక మొండి పట్టుదలకు వారు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది సాయి గారు.